హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ ది బెస్ట్ స్వీట్ కార్న్ పులావ్ ఇన్ ప్రెషర్ కుక్కర్. ఇది పర్ఫెక్ట్ రెసిపీ లంచ్ బాక్సెస్కి, పార్టీస్కి, ఈవెన్ వీకెండ్ స్పెషల్గా కూడా. ఇది అందరికీ చాలా నచ్చేస్తుంది. ఎప్పుడైనా లేజీగా ఉన్నారనుకోండి, ఈ రెసిపీ ఒక ట్రై చేసి చూడండి, చాలా బాగా నచ్చేస్తుంది. పెద్దగా స్పైసీగా ఉండదు, మైల్డ్గా ఉంటుంది, చాలా అరోమేటిక్గా ఉంటుంది. మంచి రైతాతో దీని కాంబినేషన్ అయితే అద్దరిపోద్ది. ఇక స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ప్రెషర్ కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 టీ స్పూన్ల ఆయిల్ హీట్ చేసి, 4 లవంగాలు, 5 యాలకులు, 1 టీ స్పూన్ షాజీరా, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు, 1 నల్ల యాలక, 1 మీడియం సైజ్ ఉల్లిపాయ చీలికలు వేసి మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోండి. ఈ ఆనియన్స్ ఆల్మోస్ట్ 90% వేగాక 1/4 కప్పు ఫ్రెష్ స్వీట్ కార్న్ వేసి వేయించుకోండి. యాక్చువల్గా ఫ్రెష్ స్వీట్ కార్న్ కంటే కూడా ఫ్రోజన్ స్వీట్ కార్న్ చాలా బాగుంటుంది. కుదిరితే అవి వాడుకోండి. మేము ఇక్కడ ఫ్రెష్ స్వీట్ కార్నే వాడుతున్నాం. ఈ స్వీట్ కార్న్ ఆల్మోస్ట్ 2-3 నిమిషాలు వేయించుకున్నాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, 1 టీ స్పూన్ విస్మై ఫుడ్ స్పెషల్ గరం మసాలా పౌడర్, సాల్ట్ వేసి బాగా కలుపుకొని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మండించుకున్నాక ఒకటిన్నర కప్పు వాటర్ పోసుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు, 3 పచ్చిమిర్చి చీలికలు వేసి బాగా కలుపుకొని ఎంతసేపు నానబెట్టినటువంటి 1 కప్పు బాస్మతి బియ్యం వేసి కలుపుకోండి. మీరు సోనా మసూరి కానీ వాడినట్లయితే 1-2 నీళ్లు పోయాల్సిందే, అప్పుడే ఫైన్గా ఉడుకుతుంది. ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 1 విసిల్ వచ్చేదాకా ఉడికించుకోండి. సోనా మసూరి బియ్యంతో కానీ వండేట్లయితే 2 విజిల్స్ రానివ్వాలి. 1 విసిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసి 15-20 నిమిషాలు కదపకుండా అలాగే ఉంచేయండి. ఆ తర్వాత మూత తీసి ఓసారి కలుపుకోండి. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో పులావ్? టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో చెప్తారా? చాలా బాగుంటుంది. మీరు అస్సలు వదలరు ఓసారి తిన్నారంటే. ది బెస్ట్ కార్న్ పులావ్ ఇది. బై ద వే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.